కెమిస్ట్రీ. సో ఇవాళ సెషన్ లో మనం ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, నైట్రోజన్ అనేది 5 టైప్ ఆఫ్ ఆక్సైడ్ ను ఫామ్ చేస్తుందని చెప్పి. సో మనం ఇప్పుడు ఇవాళ లెసన్ లో ఆ 5 టైప్ ఆఫ్ ఆక్సైడ్ గురించి డిస్కస్ చేస్తాము. నైట్రోజన్ యొక్క 5 ఆక్సైడ్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ది నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ దీని యొక్క ఫార్ములా N2O. సో N2 ఫార్ములాలో నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +1, దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి నైట్రోజన్ డబుల్ బాండ్ నైట్రోజన్ అండ్ వన్ ఆఫ్ ద నైట్రోజన్ కోఆర్డినేషన్ బాండ్ విత్ ఆక్సిజన్. సో దీంట్లో సో నైట్రస్ ఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో దాంట్లో 2 నైట్రోజన్స్ అనేవి డబుల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయబడతాయి, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ అయితే కోఆర్డినేషన్ కోల్డ్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయబడతాయి. సో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే అమ్మోనియం నైట్రేట్ ని స్ట్రాంగ్ గా హీట్ చేసినప్పుడు మనకి నైట్రస్ ఆక్సైడ్, దాంతో పాటు వాటర్ కూడా ఫామ్ అవుతుంది. సో నైట్రస్ ఆక్సైడ్ అనేది కలర్లెస్ గ్యాస్. సో దీని హై కాన్సన్ట్రేషన్ అంటే మోర్ క్వాంటిటీ తీసుకుంటేనేమో పాయిజనస్ గ్యాస్ గా బిహేవ్ చేస్తుంది, అదే లెస్ కాన్సన్ట్రేషన్ లో క్వాంటిటీలో తీసుకుంటేనేమో లాఫింగ్ గ్యాస్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. అది ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ మీన్స్ నైట్రిక్ ఆక్సైడ్స్. నైట్రిక్ ఆక్సైడ్, సో నైట్రిక్ ఆక్సైడ్ ని NOLA ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము. దీంట్లో నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +2, అలాగే నైట్రిక్ ఆక్సైడ్ స్ట్రక్చర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. నైట్రోజన్ ఆక్సిజన్ అనేవి ట్రిపుల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయబడతాయి, అయితే ఈ ట్రిపుల్ బాండ్స్ ఒక బాండ్ అనేది 3 ఎలక్ట్రిక్ బాండ్. జనరల్ గా బాండ్స్ అనేవి మనకి 2 ఎలక్ట్రాన్స్ ద్వారా తయారు చేయబడతాయి, కానీ దీంట్లో ఒక బాండ్ అనేది 3 ఎలక్ట్రాన్స్ తయారు చేయబడుతుంది, అందుకనే దీన్ని ఆడ్ ఎలక్ట్రిక్ బాండ్ అని పిలుస్తారు. అలాగే ఈ కాంపౌండ్ కి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ మనం 2 వేస్ గా ప్రిపేర్ చేయొచ్చు. ఒకటి, నైట్రోజన్ డైరెక్ట్ గా ఆక్సిజన్ తో రియాక్ట్ చేసినప్పుడు మనకి నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, N2+O2 2NO. రెండోది, కాపర్ ని నైట్రిక్ యాసిడ్ తో రియాక్ట్ చేసినప్పుడు మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది బై ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది. సో 3 Cu + 8HNO3 is gives rise to 3 CuNO3 taken to + 2 NO + 4 H2O. సో ఇది ప్రిపరేషన్స్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్ వచ్చేసరికి డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ని N2O3 ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము. దీంట్లో నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +3 గా ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. ఇక్కడ లోన్ పేర్స్ రిప్రజెంటేషన్ చూడండి. సో లోన్ పేర్స్ మనకి ఆక్సిజన్ దగ్గర ఈ విధంగా ఉంటాయి. ఇది కోఆర్డినేషన్ కోల్డ్ బాండ్. సో ఇది డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్. అలాగే డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే నైట్రిక్ ఆక్సైడ్ ని నైట్రోజన్ డైఆక్సైడ్ ని రెండింటిని ఉదాహరణ రియాక్ట్ చేసినప్పుడు మనకి డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే NO+NO2 is gives rise to. సో డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఇస్ ఏ బ్లూ కలర్ సాలిడ్. సో బ్లూ సాలిడ్. సో డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఇస్ ఏ బ్లూ సాలిడ్. నెక్స్ట్ మీన్స్ నైట్రోజన్ డైఆక్సైడ్. సో నైట్రోజన్ డైఆక్సైడ్ దీని NO2 తో రిప్రజెంట్ చేస్తాము. దీంట్లో నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +4 గా ఉంటుంది. సో నైట్రోజన్ డైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో నైట్రోజన్ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ విషయంలో మనకు ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది పారామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది. అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్ మనం నైట్రిక్ ఆక్సైడ్ నుంచి ప్రిపేర్ చేయవచ్చు. నైట్రిక్ ఆక్సైడ్ ని ఆక్సిజన్ తో రియాక్ట్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, లేదా లెడ్ నైట్రేట్ తీసుకుని
దాన్ని స్ట్రాంగ్ గా హీట్ చేసినప్పుడు లెడ్ ఆక్సైడ్ తో పాటు నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది మనకి బై ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది. సో ఇది ప్రిపరేషన్ ఆఫ్ డై నైట్రోజన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వచ్చేసరికి డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ దీని N2O4 రిప్రజెంట్ చేస్తాము. సో డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేది డైమరిక్ ఫామ్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్. సో కొత్త కాంపౌండ్ అయితే ఏం కాదు. నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది మనకి డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ యొక్క ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో డైమరిక్ ఫామ్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి నైట్రోజన్ ఆక్సిజన్ ప్లస్ వర్గం ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే, సో ఇలాంటి స్ట్రక్చర్స్ రెండు తీసుకుని ఏంటి, సో ఇలాంటి స్ట్రక్చర్స్ రెండు ఇట్లా తీసుకుని రెండు నైట్రోజన్ కనెక్ట్ చేస్తే మనకి N2O4 స్ట్రక్చర్ వస్తుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇదొక NO2, ఇదొక NO2. సో నైట్రోజన్ మనకి సింగిల్ ఎలక్ట్రాన్ కదా, అలా రెండు నైట్రోజన్ యొక్క సింగిల్ ఎలక్ట్రాన్స్ కనెక్ట్ అయ్యి మనకి వాటి మధ్య బాండ్ లైన్ ఫామ్ అవుతుంది. N2O4 అనేది మనకి డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ కలిసి మనకి బాండ్ ఫామ్ చేసినాయి కాబట్టి అన్ని మనకి ఈవెన్ ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. సో నైట్రోజన్ N2O4 డై నైట్రోజన్ టెట్రాక్సైడ్ మనకి డయామాగ్నెటిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. సో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే, సో నైట్రోజన్ 2 మోల్స్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది డైమరైజ్ అయినప్పుడు మనకి N2O4 ఫామ్ అవుతుంది. సో మరి డైమరేషన్ ఎట్లా ఫామ్ అయింది మీకు తెలుస్తుంది అంటే, జనరల్ గా నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మనకి రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్, మనకి ల్యాబరేటరీ లో చెప్పేప్పుడు ఇది రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ని ఫామ్ చేస్తుందని చెప్తూ ఉంటాం మనం. సో రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే N2O4 లో కలర్ చేంజ్ అవుతుందో ఇట్ ఈస్ కలర్లెస్. సో నైట్రోజన్ డయాక్సైడ్ అనేది NO2 N2O4 గా చేంజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే, రెడ్డిష్ బ్రౌన్ కలర్ గ్యాస్ కాస్త మనకి కలర్లెస్ గ్యాస్ గా చేంజ్ అవుతుంది. అలాగే NO2 వచ్చరికేమో పారామాగ్నెటిజం నేర్చుకుని కలిగి ఉంటే N2O4 వచ్చరికి డయామాగ్నెటిక్స్ నేర్చు కలిగి ఉంటుంది. N2O4 డయామాగ్నెటిక్స్, NO2 పారామాగ్నెటిక్ నేచర్, అలాగే ఇక్కడ NO కూడా పారామాగ్నెటిక్ నేచర్ అని చెప్పాను డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రిక్ బాండ్. ఓకేనా? ఇది డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. లాస్ట్ మనం డైనైట్రోజన్ పెంటాక్సైడ్. డైనైట్రోజన్ పెంటాక్సైడ్, సో దీని N2O5 రిప్రజెంట్ చేస్తాము. దీంట్లో నైట్రోజన్ ఆక్సిజన్ స్టేట్ +5 గా ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఈ విధంగా ఉంటుంది. అంటే N2O4 స్ట్రక్చర్ లో 2 నైట్రోజన్ మధ్య మనకు ఒక ఆక్సిజన్ వస్తుంది. సో దీంట్లో లోన్ ప్లేస్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి N2O4 లో కూడా సో ఈ విధంగా ఉంటున్నాయి వాడి యొక్క స్ట్రక్చర్స్ లోన్ పేరు. అలాగే N2O4 ఏ విధంగా ప్రిపేర్ చేస్తామంటే, నైట్రిక్ యాసిడ్ ని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ తో రియాక్ట్ చేసినప్పుడు మనకి N2O4 అనేది ఫామ్ అవుతుంది. అంటే డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో 4 మోల్స్ ఆఫ్ HNO3 నైట్రిక్ యాసిడ్ ని P4O10 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ తో రియాక్ట్ చేసినప్పుడు 4 మోల్స్ ఆఫ్ HPO3 మెటాఫాస్ఫరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. మెటాఫాస్ఫరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దాంతో పాటు 2 మోల్స్ ఆఫ్ N2O5 డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్ గా డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది మనకి కలర్లెస్ సాలిడ్ బట్ ఇట్ కెన్ షో ద ఎల్లో కలర్. ఇది కలర్లెస్ సాలిడ్ అయినా సరే ఇది ఎల్లో కలర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకంటే డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది మనకి డికంపోజ్ అయిపోయి నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో దానివల్లే దానికి ఆ ఎల్లో కలర్ అనేది వస్తుంది అనమాట. సో డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఇస్ ఎ కలర్లెస్ బట్ ఎగ్జిబిట్ ద ఎల్లో కలర్ డ్యూ టు డికంపోజిషన్ ఆఫ్ డైనైట్రోజన్ పెంటాక్సైడ్ టు నైట్రోజన్ డయాక్సైడ్. డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది నైట్రోజన్ డయాక్సైడ్ డికంపోజ్ అవడం వల్ల కలర్లెస్ సాలిడ్ కాస్త మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like my videos and please share my videos in your social media. So